ఓం శ్రీ గురుభ్యో నమః. దైవభక్తి ప్రసార మాధ్యమం ద్వారా శ్రీమద్ భగవద్గీత అధ్యయన కార్యక్రమానికి అందరికీ శుభస్వాగతం. ఇవాళ మనం 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగంలో 35, 36, 37 శ్లోకాల్లోని శీర్షాలు తెలుసుకుందాం. యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవచ నవిముంచతి దుర్మేధాః ధృతిస్సాపార్థతామసి. 36. సుఖం త్విదానీం త్రివిధం శృణు మే భరతర్షభ. అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాంతం చ నిగచ్చతి. 37. యత్తదగ్రే మిషమివ పరిణామే మృతోపమం. తత్సుఖం సాత్వికం ప్రోక్తం. ఆత్మబుద్ధి ప్రసాదజం. 35వ శ్లోకంలో తామస ధృతి లక్షణాలను చెప్పారు. 36, 37 శ్లోకాల్లో సాత్విక, రాజసిక, తామసిక సుఖాల్లో ఉన్నటువంటి విశేషాలను ప్రారంభం చేశారు. ముందుగా 35వ శ్లోకం. యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవచ నవిముంచతి దుర్మేధా ధృతిస్సాపార్థ తామసి. యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవచ నవిముంచతి దుర్మేధా ధృతిస్సాపార్థ తామసి. ఇదానీం శంకర భాష్య విశేష. నిద్ర, భయము, శోకము, విషాదము, మదము, వీటిని విడిచిపెట్టలేనటువంటి ధృతి ఏదైతే ఉంటుందో అది తామసి ధృతి. యయా స్వప్నం, నిద్ర, భయం, త్రాసం, శోకం, విషాదం, విషణతాం, మదం, విషయసేవాం, ఆత్మనః బహుమంజమానః మత్తైవ మదమేవచ మనసి నిత్యమేవ కర్తవ్య రూపతయ కుర్వన్ నవి ముంచతి ధారయత్యేవ దుర్మేధాః కుత్సిత మేధాః పురుషః యః తస్య ధృతిః తామసీ ధృతి భవతి. నిద్ర, భయం, విషాదం, మదం, వీటిని మూర్ఖుడు విడిచిపెట్టడు. విషయ సేవనమే తనకు ముఖ్యం అనుకుంటాడు. మదమే నిత్యకర్తవ్యం అని భావించి అదే చేస్తూ ఉంటాడు. గర్వంతోనే ఉంటుంటాడు. అలాంటి వాడి యొక్క ధృతి తామసీ ధృతి. ఇదానీ పదవిభాగ. యయా ప్రథమం, స్వప్నం ద్వితీయం, భయం తృతీయం, శోకం చతుర్థం, విషాదం పంచమం, మదం షష్ఠం, ఏవ సప్తమం, చ అష్టమం, నా నవమం, విముంచతి దశమం, దుర్మేధాః ఏకాదశం, ధృతి ద్వాదశం, సా త్రయోదశం, పార్థ చతుర్దశం, తామసి పంచదశం. పంచదశ పది అయం శ్లోక. పునః పరిగణయామః, మళ్ళీ లెక్క పెడదాం. యయా ప్రథమం, స్వప్నం ద్వితీయం, భయం తృతీయం, శోకం చతుర్థం, విషాదం పంచమం, మదం షష్ఠం, ఏవ సప్తమం, చ నవమం, చ అష్టమం, నా నవమం, విముంచతి దశమం, దుర్మేధాః ఏకాదశం, ధృతి ద్వాదశం, సా త్రయోదశం, పార్థ చతుర్దశం, తామసి పంచదశం. పంచదశ పది అయం శ్లోక. ఈ శ్లోకంలో 15 పదాలు ఉన్నాయి. అనంతరం అన్వయక్రమ. పార్థ, దుర్మేధాః, యయా, స్వప్నం, భయం, శోకం చ, విషాదం, మదం ఏవ న విముంచతి సా తామసీ ధృతిర్భవతి. పునః పరిశీలయామ అన్వయక్రమం. మళ్ళీ అన్వయక్రమం చూద్దాం. పార్థ, దుర్మేధాః, యయా, యయా నామ యయా ధృత్యా,
స్వప్నం భయం శోకం చ విషాదం మదం ఏవ న విముంచతి. సా తామసీ ధృతిర్భవతి. పదార్థోక్తి. పార్థ అర్జున, దుర్మేధా దుర్బుద్ధి అయినటువంటి వ్యక్తి అంటే దుర్మతి, దుర్మతి దుర్బుద్ధి అలాంటి వ్యక్తి యయా దేనిచేత స్వప్నం నిద్రను, స్వప్నం అంటే స్వప్నావస్థ నిద్రలో ఒక దశ, భయం భయాన్ని, శోకం దుఃఖాన్ని చ మరియు విషాదం విచారాన్ని, మదం ఏవ గర్వాన్ని కూడా నవి ముంచెతి విడిచిపెట్టడో, ఎప్పుడు వాటితోనే ఉంటుంటాడో, సా అది ఆ విధమైనటువంటి ధృతి తామసీ భవతి, అది తామసీ ధృతి అవుతుంది. అంటే ఏ ధృతి చేత స్వప్నం భయం శోకం విషాదం మదం వీటిని విడిచిపెట్టకుండా ఉంటున్నాడో ఆ ధృతి తామసీ ధృతి. పునః పరిశీలయామ పదార్థోక్తి, మళ్ళీ చూద్దాం పదార్థోక్తిని. పార్థ అర్జున, దుర్మేధా దుర్బుద్ధి అయినటువంటి దుర్మతి అయినటువంటి సాధకుడు ఆ వ్యక్తి యయా ధృత్యా ఏ ధారణాశక్తితో స్వప్నం స్వప్నావస్థను, భయం భయాన్ని, శోకం చ దుఃఖ విచారాన్ని చ మరియు విషాదం దుఃఖాన్ని, మదం ఏవ గర్వాన్ని కూడా నవి ముంచెతి విడిచిపెట్టడో, సా అది తామసీ ధృతిర్భవతి, తమోగుణ సమన్వితమైనటువంటి ధృతి అవుతుంది. అర్జున, నిద్రా భయము చింత శోకం ఉన్మత్తత వీటిని విడిచిపెట్టకుండా దుర్మతి అయిన వాడు సంతతము వాటినే ఆచరణలో పెడుతుంటాడు, వాటినే స్మరిస్తూ ఉంటాడు. అలాంటి ధృతిని తామస ధృతి అంటారు. దుర్మేధాన్ని ప్రయోగించడంలో విశేషం ఏంటంటే వాడు తమోగుణ సంపన్నుడు, వాడి దేవుల్లో వాళ్ళు ఉన్న గుణం అంతా తమోగుణం, అంటే వాడు దుర్బుద్ధి అవుతాడు దుర్మతి అవుతాడు. మనస్సును ఇంద్రియాలను తమోగుణం చేత తమోగుణంతో ఆవరింపజేసి బాహ్యక్రియారహితాలుగా చేసేదే నిద్ర, అలాగే తంద్ర అలసట, ఈ రెండింటినీ సూచించేదే స్వప్నం. సంపదలు నశిస్తాయి, మృత్యువు సమీపిస్తుంది, దుఃఖాలు ప్రాప్తిస్తాయి, సుఖాలు దూరమవుతాయి, ఇష్ట వస్తువులు భావనలు నశించిపోతాయి, అనిష్ట వస్తువులు ఒక్కోసారి లభించవచ్చు అనే అనుమానంతో ఆ భయంతో మనసులో ఏర్పడేటువంటి వ్యాకులతనే తామసిక ధృతి అంటారు. అంతా ఆందోళన ఉద్విగ్నత ఆవేశం, వాటి వల్ల ఏర్పడేదే భయం. ఆ భయం వల్ల కలిగేటటువంటి దుశ్చింతలు, ఆ దుశ్చింతలే శోకానికి కారణం. తత్ఫలితంగా ఇంద్రియాల్లో స్తబ్దత ఏర్పడుతుంది, సంతాపం కలుగుతుంది, అదే విషాదం. శోకం యొక్క స్థూలభావమే విషాదం, శోకం సూక్ష్మరూపం, విషాదం స్థూల రూపం వ్యక్తమయ్యేది. ధన జన బలాదుల కారణంగా వివేకం నశిస్తుంది, భవిష్యత్ ఆలోచన నశిస్తుంది, దూరదర్శిత్వం నశిస్తుంది. అలాంటి ఉన్మద వృత్తిని మతము అంటారు, దాన్నే గర్వము అని మొండితనం అని ఉన్మాదం అని కూడా అంటుంటారు. ఇలాంటి తమోగుణ భావాలను అంతఃకరణ నుంచి తొలగించే ప్రయత్నం చేయడమే సజ్జనుడి లక్షణం. అలా చేయకుండా వాటి ఎందే మునిగి ఉండడం, అలాగే వాటిని విడిచిపెట్టకుండా ధారణలో ఉంచుకోవడం, వాటిని అంటే పట్టుకుని ఉండడం, ఇది తామసీ ధృతి, తమోగుణంతో కూడిన ధృతి. ఏ దేన్ని త్యజించాలి దేన్ని త్యజించకూడదు అనే విచక్షణ జ్ఞానం ఉండదు. స్వప్నాది తామస భావాల్ని విడిచిపెట్టాలి అని అనుకోడు, పైగా ఆ భావాలు అంతఃకరణలో సహజంగా నిలిచి ఉంటాయి, జన్మంతా అలాగే ఉంటాయి. అలాంటి ధృతి తామసీ ధృతి. శ్రేయస్సు కోరుకునేవాడు ఎవడు కూడా దీన్ని అనుసరించడు, తామసీ ధృతిని పూర్తిగా విడిచిపెడతాడు. అది ఈ శ్లోకంలో ఉన్న వైశిష్ట్యం. ఇదానీ శబ్దరూపాణి. యయా దకారాంత పుంలింగ యశ్శబ్ద తృతీయ ఏకవచనంత. యయా యాభ్యాం యాభి స్వప్నం అకారాంత నపుంసకలింగ ద్వితీయ ఏకవచనంత. స్వప్నం స్వప్నే స్వప్నాని జ్ఞానశబ్దవత్. భయం తదపి తథైవ భయం భయే భయాని ద్వితీయ ఏకవచనంత. శోకం తదపి శోకం శోకే శోకాని ద్వితీయ ఏకవచనంత. విషాదం మదం ఈ రెండు పదాలు కూడా అకారాంతరాంశాలే
ప్రథమే గుజనాంతాలే. విషాదం విషాదే విషాదాని, మదం మదే మదాని ద్వితీయ ఏకవచనం. ఏవావ్యయం చ అవ్యయం నా అవ్యయం. విముంచతి వర్తమాన ప్రథమ పురుష ఏకవచనాంత. విముంచతి విముంచత విముంచంతి. దుర్మేధాః సకారాంత పుణింగ దుర్మేధ శబ్ద ప్రథమ బహువచనాంత. దుర్మేధాః దుర్మేధసౌ దుర్మేధసః దుర్మేధాః దుర్మేధసౌ దుర్మేధసః. ధృతి ఇకారాంత స్త్రీలింగ ధృతిశబ్ద ప్రథమేకవచనాంత. మతిశబ్దవత్ ధృతి ధృతి ధృతయ. సా దకారాంత స్త్రీలింగ తత్శబ్ద ప్రథమేకవచనాంత. సా తే తాః. పార్థ అకారాంత పుంగ సంబోధన ప్రథమేకవచనాంత. హే పార్థ హే పార్థౌ హే పార్థాః. తామసీ ఈకారాంత స్త్రీలింగ ప్రథమేకవచనాంత. గౌరీశబ్దవత్ గౌరీ గౌర్యౌ గౌర్యః. తద్వత్ తామసీ తామస్యౌ తామస్యః. ఇదానీం శ్లోకపునశ్చరణం. ఇప్పుడు శ్లోకాన్ని మరోసారి చదువుదాం. యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ నవి ముంచేది దుర్మేధాః ధృతిస్సా పార్థ తామసీ. అనంతరం శ్లోక యుగ్మం 36-37 శ్లోకాలు జంట. అన్నిటికి కలిపి అన్వయక్రమం చెప్పాలి, పదార్థోక్తి కూడా చెప్పాలి కలిపి. పదవిభాగం మాత్రం 36-37 విభిన్నంగా ఉంటుంది. విశేషం ఏంటంటే సుఖము అనేటటువంటిది సాత్వికమైనది, రాజసికమైనది, తామసికమైనది అని అది కూడా మూడు విధాలుగా వస్తోంది. అందులో మొట్టమొదట సాత్విక సుఖాన్ని గురించి 36-37 శ్లోకాల్లో భగవాన్ చెప్తున్నారు. సుఖం త్విదానీం త్రివిధం శృణుమే భరతర్షభ అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాంతం చ నిగచ్చతి. సుఖం త్విదానీం త్రివిధం శృణుమే భరతర్షభ అభ్యాసాత్ రమతే యత్ర దుఃఖాంతం చ నిగచ్చతి. అనంతరం సాత్విక బుద్ధిని గురించి 37 శ్లోకంలో చెప్తున్నారు. ఎత్తదగ్రే విషమివ పరిణామే మృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం. ఎత్తదగ్రే విషమివ పరిణామే మృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం. ఈ శ్లోకంలో సాత్వికమైన బుద్ధి ఎలా ఉంటుందో చెప్తున్నారు. పదవిభాగ ముందు 36 శ్లోకాన్ని పదవిభాగం చూద్దాం. సుఖం ప్రథమం, తు ద్వితీయం, ఇదానీం తృతీయం, త్రివిధం చతుర్థం, శృణు పంచమం, మే షష్ఠం, భరతర్షభ సప్తమం, అభ్యాసత్ అష్టమం, రమతే నవమం, తద్యత్ర దశమం, దుఃఖాంతం ఏకాదశం, చ ద్వాదశం, నిగచ్చతి త్రయోదశం. త్రయోదశ పది అయం శ్లోక. పునః పరిగణయామహ మళ్ళీ లెక్కపడదాం. సుఖం ప్రథమం, తు ద్వితీయం, ఇదానీం తృతీయం, త్రివిధం చతుర్థం, శృణు పంచమం, మే షష్టం, భరతర్షభ సప్తమం, అభ్యాసాత్ అష్టమం, రమతే నవమం, యత్ర దశమం, దుఃఖాంతం ఏకాదశం, చ ద్వాదశం, నిగచ్చతి త్రయోదశం. త్రయోదశ పది అయం శ్లోక. ఈ శ్లోకంలో 13 పదాలు ఉన్నాయి. అనంతరం అన్వయక్రమ. ఇందులో ఈ రెండు శ్లోకాలకు కలిపి శంకరభాష్యాన్ని కూడా ఒకసారి పరిశీలించి తర్వాత అన్వయక్రమం ప్రతిపార్థం చూద్దాం. సుఖం తు ఇదానీం త్రివిధం శృణు సమాధానం కురువీత ఇచ్చేతత్. మే మమ భరతర్షభ అభ్యాసాత్ పరిచయాత్ ఆవృత్తే రమతే రతిం ప్రతిపద్యతే యత్ర యస్మిన్ సుఖానుభవే దుఃఖాంతం చ దుఃఖావసానం దుఃఖోపశమనం చ నిగచ్చతి నిశ్చయేన ప్రాప్నోతి. అర్జున, ఇప్పుడు మూడు విధములైనటువంటి సుఖాన్ని గురించి విను. చిత్తాన్ని సమాయత్తం చేసి పరిచయంతో మళ్ళీ మళ్ళీ అనుభవించిన అభ్యాసంతో మనుష్యుడు ఏ సుఖంలో ఆ సుఖాన్ని పొందుతూ తాదాత్మ్యభావంతో ఉంటాడో అలాంటి విశిష్టమైన దుఃఖోపశమనం నిశ్చయంగా పొందుతాడో అటువంటిది సాత్వికమైన బుద్ధి అని తర్వాత శ్లోకంలో చెప్తారు. అంటే యత్ సుఖం అగ్రే పూర్వం ప్రథమ సన్నిపాతే జ్ఞాన వైరాగ్య ధ్యాన సమాధ్యారంభే
అత్యంత ఆయాసపూర్వకత్వాత్ విషమేవ దుఃఖాత్మకం భవతి. పరిణామే జ్ఞాన వైరాగ్యాది పరిపాకజం సుఖం అమృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం విద్వద్భి. ఆత్మనః బుద్ధి ఆత్మబుద్ధి, ఆత్మబుద్ధి ప్రసాద నైర్మల్యం సలిలస్యైవ స్వచ్ఛత తతః జాతం ఆత్మబుద్ధి ప్రసాదజం. ఆత్మవిషయావా ఆత్మావలంబనావా బుద్ధి ఆత్మబుద్ధి తత్ప్రసాద ప్రకర్షాద్ ప్రకర్షాద్వా జాతమిచ్చేత తస్మాత్ సాత్వికం తద్భవతి. ప్రథమంలో అంటే జ్ఞాన వైరాగ్య సాధన సమాధి ప్రారంభించిన ఆరంభంలో చాలా కష్టంతో కూడింది, తర్వాత విషంలాగా దుఃఖమయంగా ఉండేది ప్రారంభంలో. పరిణామంలో జ్ఞాన వైరాగ్యాదుల పరిపాకం చేత అద్భుతమైన సుఖాన్ని ఆత్మానందాన్ని కలిగించేది సాత్వికమైన సుఖము. దానివల్ల బుద్ధికి నిర్మలత్వం కలుగుతుంది, స్వచ్ఛమైనటువంటి నిర్మలమైనటువంటి భావన ఉంటుంది. అలాంటి సుఖం సాత్వికం అని విద్వాంసులు చెప్తారు. అంటే ఆత్మవిషయకంగా ఆత్మావలంబన బుద్ధి, ఆత్మావలంబనమైన బుద్ధి ఏదైతే ఉంటుందో అది ఆత్మబుద్ధి. ఆ బుద్ధి యొక్క అధిక ప్రసాదం చేత కలిగినదే సాత్విక సుఖము. ఇప్పుడు 36 శ్లోకంలో అన్వయక్రమం చూద్దాం. 37 శ్లోకంలో పదవి భాగం కూడా చూసి అప్పుడు 2 శ్లోకాలు కలిపి అన్వయక్రమం చూద్దాం. 37 యత్ ప్రథమం, తత్ ద్వితీయం, అగ్రే తృతీయం, విషం చతుర్థం, ఇవ పంచమం, పరిణామే షష్టం, అమృతోపమం సప్తమం, తత్ సుఖం అష్టమం, సుఖం నవమం, సాత్వికం దశమం, ప్రోక్తం ఏకాదశం, ఆత్మబుద్ధి ప్రసాదజం ద్వాదశం. 10 అయం శ్లోక పునఃపరిగణయామ. మళ్ళీ లెక్కపెడదాం. యత్ ప్రథమం, తత్ ద్వితీయం, అగ్రే తృతీయం, విషం చతుర్థం, ఇవ పంచమం, పరిణామే షష్టం, అమృతోపమం సప్తమం, తత్ అష్టమం, సుఖం నవమం, సాత్వికం దశమం, ప్రోక్తం ఏకాదశం, ఆత్మబుద్ధి ప్రసాదజం ద్వాదశం. 10 అయం శ్లోక పునఃపరిగణయామ. యత్ ప్రథమం, తత్ ద్వితీయం, అగ్రే తృతీయం, విషం చతుర్థం, ఇవ పంచమం, పరిణామే షష్టం, అమృతోపమం సప్తమం, తత్ అష్టమం, సుఖం నవమం, సాత్వికం దశమం, ప్రోక్తం ఏకాదశం, ఆత్మబుద్ధి ప్రసాదజం ద్వాదశం. 10 అయం శ్లోక. ఈ శ్లోకంలో 12 పదాలు ఉన్నాయి. ఇదానీ అన్వయక్రమ. ఈ అన్వయక్రమం 36-37 శ్లోకాలు కలిపి చెప్దాం. భర్తర్షభ, ఇదానీం త్రివిధం సుఖం తు మే శృణు, యత్ర అభ్యాసాత్ రమతే చ దుఃఖాంతం నిగచ్చతి, యత్ అగ్రే విషమివ పరిణామే అమృతోపమం ఇవ భవతి తత్సుఖం సాత్వికం ప్రోక్తం. అటువంటి సుఖాన్ని సాత్వికంగా చెప్పాలి, అది సాత్వికమైనది. త్రివిధములైన సుఖములలో ప్రథమం ఇది. పునఃపరిశీలయామ అన్వయక్రమం. 36-37 శ్లోకాల్లో కలిపి అన్వయక్రమం చెప్పాలి, జాగ్రత్తగా పరిశీలించాలి. భరతర్షభ, ఇదానీ త్రివిధం సుఖం తు మే శృణు. మే వచః అనర్థం, నా యొక్క మాటలను శృణు విను. యత్ర అభ్యాసాత్ రమతే చ దుఃఖాంతం నిగచ్చతి చ యత్ అగ్రే విషం ఇవ పరిణామే అమృతోపమం ఆత్మబుద్ధి ప్రసాదజం ఇవ తత్సుఖం సాత్వికం ప్రోక్తం. తత్సుఖం సాత్వికం ప్రోక్తం. పునఃపరిశీలయామ అనయక్రమం. భరతర్షభ, ఇదానీ త్రివిధం సుఖం తు మే శృణు. మే వచ శృణు. యత్ర అభ్యాసాత్ రమతే చ దుఃఖాంతం నిగచ్చతి చ యదగ్రే విషమివ పరిణామే అమృతోపం ఇవ భవతి ఆత్మబుద్ధి ప్రసాదజం తత్సుఖం సాత్వికం ప్రోక్తం. పదార్థోక్తి. భరతర్షభ, అర్జున, ఇదానీ ఇప్పుడు త్రివిధం మూడు రకములైనటువంటి సుఖంతో సుఖమును గురించి మే వచః దాని గురించి నా మాటలను శృణు విను. ఇది ప్రథమాంశ. ద్వితీయం, యత్ర అభ్యాసాత్ రమతే చ దుఃఖాంతం నిగచ్చతి చ యత్ అగ్రే విషమివ పరిణామే అమృతోపమం ఇవ ఆత్మబుద్ధి ప్రసాదజం తత్సుఖం సాత్వికం ప్రోక్తం. అటువంటి సుఖాన్ని సాత్విక సుఖం అంటారు. ఇదానీం పదార్థోక్తి. భరతర్షభ, అర్జున, ఇదానీ ఇప్పుడు త్రివిధం మూడు రకములైనటువంటి సుఖంతో సుఖమును గురించి
మే నా యొక్క వచహ మాటలను శృణు విను. ఎత్ర ఎక్కడైతే అభ్యాసాత్ అభ్యాసం వల్ల, అభ్యాసం అంటే నామస్మరణ, ధ్యానం ఇలాంటివి అభ్యాసాలు, వాటిని అభ్యసిస్తుండాలి నిరంతరం. వాటి వలన రమతే చ రమతే ఆనందిస్తుంటాడు, చ మరియు దుఃఖాంతం దుఃఖం యొక్క చివరి భాగాన్ని అంటే దుఃఖం దాంతో పూర్తయిపోతుంది అటువంటి దాన్ని నిగచ్చతి పొందుతాడు, అంటే దుఃఖాన్ని పూర్తిగా విడిచిపెడతాడు. యత్ ఏ సుఖమైతే అగ్రే ముందు ప్రారంభంలో విషం ఇవ విషమును వలే విషం వలె అనిపించినప్పటికీ అదే చెప్పుకోవాలి. పరిణామే తద్ అమృతోపమం భవతి, పరిణామే కాలక్రమంలో కొంతకాలం తర్వాత తత్ అది అమృతోపమం భవతి, అమృతతుల్యం అవుతుంది. అప్పుడేమవుతుంది? ఆత్మబుద్ధి ప్రసాదయం తత్సుఖం సాత్వికం ప్రయోక్తం. ఆత్మబుద్ధి ప్రసాదయం, ఆత్మకు సంబంధించినటువంటి విషయాల్లో నిమగ్నమైనటువంటి దైవానుగ్రహంతో కూడినటువంటి తత్సుఖం, ఆ సుఖము సాత్వికం ప్రోక్తం, సాత్విక సుఖముగా చెప్పబడింది. ఇది 36-37 శ్లోకాల్లో ఉన్న విశేషమైన పదార్థోక్తి. మళ్ళీ చూద్దాం. భరతర్షభ అర్జున, ఇదానీ ఇప్పుడు త్రివిధం మూడు రకములైనటువంటి సుఖంతో సుఖమునైతే మే వచః నా మాటల ద్వారా శృణు విను. ఎత్ర ఎక్కడైతే అభ్యాసాత్ దుర్గా దుర్మార్గ విషయాలను అభ్యసించడం వల్ల కలిగేటటువంటి భజన ధ్యానము అభ్యాసం ఇలాంటి దివ్యములైన తత్వాలను గురించి విశిష్టమైన భావాలను గురించి భావిస్తుంటాడు, దానివల్ల ఆనందం పొందుతాడు, దుఃఖాలను పోగొట్టుకుంటాడు. ప్రారంభంలో విషతుల్యంగా కష్టంగా అనిపించినప్పటికీ సాధనలో పరిణామక్రమంలో అమృతతుల్యమై పరమాత్మను సంబంధించినటువంటి అద్భుతమైన విషయాల్లో నిమగ్నమై సాత్విక సుఖం అనిపించుకుంటుంది. అలాంటి సుఖాన్ని సాత్వికమైన సుఖం అంటారు. పునఃపరిశీలయామ భరతర్షభ అర్జున, ఇదానీ ఇప్పుడు త్రివిధం మూడు రకములైనటువంటి సుఖంతో సుఖాన్నైతే మే వచః నా మాటల ద్వారా శృణు విను. నేను విన్న మాటలు నీకు చెప్తున్నానయ్య అర్జున అంటున్నాడు భీష్మాచార్యుల వారు. ఏమిటది? ఎత్ర దేనియందు, ఎత్ర ఎక్కడ అభ్యాస అభ్యాసం వల్ల రమతే ఆనందం పొందుతాడు, చ మరియు దుఃఖాంతం నగచ్చతి దుఃఖాంతాన్ని పోగొట్టుకుంటాడు, ఎత్ ఏదైతే అగ్రే మొదట విషమివ విషంలా అనిపించినప్పటికీ పరిణామే క్రమపరిణామంలో తత్ అది అమృతోపమం భవతి, అమృతతుల్యంగా అవుతుందో. ఆత్మబుద్ధి ప్రసాదం, తన యొక్క బుద్ధిని నిర్మలత్వంగా చేస్తుందో, నిర్మలమైన బుద్ధి ప్రసాదిస్తుందో. తత్సుఖం, అటువంటి సుఖాన్ని సాత్వికం ప్రోక్తం, సాత్వికమని చెప్తారు. అది సాత్విక సుఖ లక్షణం. రెండు శ్లోకాల్లో విశిష్టమైన తత్వం ఇది. పునఃపరిశీలయామ భరతర్షభ అర్జున, ఇదానీ ఇప్పుడు త్రివిధం మూడు రకములైనటువంటి సుఖంతో సుఖమునైతే సుఖమును గురించి మే వచః నా మాటలను శృణు విను. ఎత్ర ఎక్కడైతే అంటే ఏ సుఖంలో అయితే అభ్యాసం ద్వారా, ఏమిటి అభ్యాసం? భగవన్నామస్మరణం, భగవన్నామ సంకీర్తనం, ప్రాణాయామం, ధ్యానం ఇలాంటివన్నీ కూడా అభ్యాసాలు, భజన ధ్యానాదుల అభ్యాసాలు అని చెప్పచ్చు. దానివలన రమతే ఆనందం పొందుతాడు, చ మరియు దుఃఖాంతం నిగచ్చతి దుఃఖముల యొక్క నివృత్తిని పొందుతాడు, దుఃఖాన్ని పోగొట్టుకుంటాడు. యత్ ఏదైతే ఏ సుఖమైతే అగ్రే ప్రారంభంలో విషం ఇవ చేదుగా విషంగా అనిపించినప్పటికీ పరిణామే కాలక్రమంలో తత్ అది అమృతోపమం అమృతోపమం భవతి, అమృతంతో సమానమైనటువంటి స్థాయిని పొందుతుంది. ఆత్మబుద్ధి ప్రసాదం, తన యొక్క విశిష్టమైన ఆత్మతత్వానికి ఒక నిర్మలత్వం పొందుతాడు, అదే పరమాత్మ సంబంధించిన విషయాల్లో నిమగ్నమవడం. దానివల్ల కలిగే సుఖం ఏమిటిది? తత్సుఖం సాత్వికం ప్రోక్తం, అటువంటి సుఖాన్ని సాత్వికమైన సుఖం అంటారు. అర్జున, మూడు రకాలుగా ఉంటుంది సుఖం, దాని గురించి చెప్తాను నేను. ఏ సుఖంలో అయితే సాధకుడు నామ సంకీర్తన, ధ్యానం, సేవాభావం వీటి ద్వారా ఆనందం పొందుతాడు, దుఃఖాలను పోగొట్టుకుంటాడు, అలాంటి సుఖం ప్రారంభంలో విషతుల్యంగా దుఃఖకరంగా అనిపించినప్పటికీ
పరిణామ క్రమంలో అమృతుల్యం అవుతుంది, అమృతోపమానం అవుతుంది. పరమాత్మ సూచించిన ఆధ్యాత్మిక విషయాల్లో నిమగ్నమై అటువంటి సుఖాన్ని సాత్విక సుఖంగా భావిస్తాడు. అదే సాత్వికమైన సుఖం. ఇక్కడ త్రివిధములు అంటే సుఖం సత్వగుణోపేతం, రజోగుణోపేతం, తమోగుణోపేతం. అలాంటి మూడు రకాలుగా ఉన్నట్టు కాదు సుఖాన్ని గురించి చెప్తున్నాను అన్నారు స్వామి. ఎత్ర అని చెప్పడంలో సాధన చేయడం వల్ల ఫలితాన్ని పొందుతాడు అనే విశేషం కూడా తెలుస్తుంది. ప్రశాంత మనస్కుడైన యోగికి లభించే స్థానం చాలా గొప్పది. అది ఇహపరలోక భోగాల్లో కలిగే సుఖాలను క్షణికంగా భావించి వాటి అందరి ఆసక్తిని విడిచిపెట్టి నిరంతరం భగవన్నామ సంకీర్తన, పరమాత్మ చింతన వాటి అందే అభ్యాసంతో ఉంటుంటుంది. అలాంటి అనుభవమే సుఖానుభవం. సాధన చేయకపోతే ఇలాంటి సుఖానుభవం కలగదు. కనుక ఈ విషయాన్ని చెప్పడం కోసమే సాధకుడు సాధన ద్వారా అనుభవిస్తాడని చెప్పారు. దీనివల్ల దుఃఖాన్ని అతిక్రమించును అని చెప్పడంలో ఏమిటి అర్థం? దుఃఖాంతం చెనే గచ్చతి అని చెప్పడంలో ఎప్పుడైతే సుఖప్రాప్తి కలుగుతుందో అనుభవం ద్వారా, అప్పుడు దుఃఖ నివారణ కూడా నీకు దుఃఖ నివృత్తి కూడా కలుగుతుంది. ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆదిభౌతిక దుఃఖాల నుంచి శాశ్వతంగా విముక్తి పొందుతాడు. ఈ సుఖానుభవ ఫలితమే నిరతిశయ సుఖస్వరూపుడైన సచ్చిదానంద పరబ్రహ్మతత్వం యొక్క ప్రాప్తి. ఇంకా అగ్రే అని చెప్పడం వల్ల ఒక విశిష్టమైనటువంటి సమయం, ఆ సమయ సూచిక ఇది. అంటే మానవుడు సాత్వికమైన సుఖ ప్రభావాన్ని గురించి విని దాన్ని పొందాలనే కొరికతో దానికి మార్గము లేనటువంటి వివేకం, వైరాగ్యం, శమము, దమము, తితిక్ష మొదలైన సాధనాల్లో నిమగ్నమై ఉండడమే అగ్రే అనే విశేష పదంలో సూచించారు. అగ్రే మొదట, అన్నిటికంటే ముందు చేయవలసిన పని అది. ఏమిటి? వివేకం పొందడం, వైరాగ్యం పొందడం, శమ ఆచరణలో పెట్టడం, దమము ఆచరణలో పెట్టడం, తితిక్ష స్వర్గం. తితిక్ష అంటే సుఖప్రాప్తి. ఇలాంటి సాధనాల్లో మనసును లయింపు చేయాలి. అదే దానివల్ల ప్రత్యేకంగా ప్రయోజనం ఉంటూ ఉండదు సాత్విక సుఖ ప్రభావం. విశిష్టమైనటువంటి మనశ్శాంతియే దాని పరమ ప్రయోజనం. వివేకం, వైరాగ్యం, శమము, దమము, తితిక్ష వీటి ద్వారా అనంతమైన భగవతత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అదే విద్యాభ్యాస విశిష్టత. కానీ ఆరంభకాలంలో ఎలా ఉంటుంది? కొంచెం కష్టంగా ఉంటుంది. ఆటపాటలను విడిచిపెట్టి విద్య వైపుకి మళ్ళటం అనేది విద్యార్థికి బాల్యంలో కష్టం అనిపిస్తుంది. కానీ అది అమృతోపమం. సాత్విక సుఖానికి చేసే సాధన చాలా విశేషమైనది. దానివల్లనే వివేకం, వైరాగ్యం, శమము, దమము, తితిక్ష ఇలాంటి సాధనాలన్నీ కూడా కనిపిస్తున్నాయి. అత్యంత శ్రమగా, కష్టం కలిగించేదిగా తోచేటటువంటి ఆ అద్భుతమైన అస్త్రశస్త్ర విన్యాసాన్ని, ఒక్కసారి విశేషమైన తత్వాన్ని ఒకసారిగా పొందుతాడు. వివేకం, వైరాగ్యం, శమము, దమము, తితిక్ష అద్భుతమైనటువంటి ప్రక్రియలు. వీటి ద్వారా అమృతోపమానమైనటువంటి సుఖాన్ని పొందుతాడు. సాత్విక సుఖప్రాప్తికి సాధన చేయగా అది ధ్యాన సాధన జనిత సుఖం పూర్తిగా అనుభవంలోకి వస్తుంది. తత్ఫలితంగా అమృతతుల్యమైనటువంటి సుఖాన్ని పొందుతాడు. అదే శాశ్వతమైనది. అదే ఆత్మానందం. ఆత్మానందాన్ని కలిగించే సుఖం కనుక సాత్వికమైన సుఖము అని చెప్పారు. అలా అభ్యాసం చేయగా నిరంతర పరమాత్మ ధ్యాన సాధనకు ఫలస్వరూపంగా అంతఃకరణం స్వచ్ఛమవుతుంది. అప్పుడు సుఖానుభవం కలుగుతుంది. అందువల్లనే పరమాత్మ తత్వము అనే విశేషాన్ని చెప్పారు ఇక్కడ. పరమాత్మతత్వం, ఆ పరమమైన ఆత్మతత్వాన్ని ఆచరణలో పెట్టడమే ఉత్తమోత్తమైన సాధన. అలాంటి సాధనలో సాత్వికమైన సుఖం, సత్వగుణోపేతమైన సుఖం విశిష్టమైనది అని చెప్పారు ఇక్కడ. ధ్యాన సాధనకు మంచి ఫలితాన్ని ఇచ్చేది సాత్వికమైన సుఖము. దీనివల్ల త్రిగుణములు దూరం అయిపోతాయి. సత్వ, రజో, తమో. సత్వగుణం, రజోగుణం, తమోగుణం వీటి యొక్క ఫలితాలే జ్ఞాన మరణాలు. అంచేత మానవుడు రాజస, తామస సుఖాల్లో చిక్కుకోకుండా సామపరమైనటువంటి
సామవేదోప బృంహితమైనటువంటి సామవేదంతో కలిసినటువంటి అద్భుతమైన ప్రశాంతతనిచ్చేటటువంటి ఆత్మానందాన్ని పొందడమే సాత్వికమైన సుఖలక్షణము అని అద్భుతంగా వివరించారు. ఇదానీం శ్లోకద్వయ పునశ్చరణం. సుఖం త్విదానీం త్రివిధం శృణు మే భరతర్షభ అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాంతం చెనిగచ్చతి ఎత్తదగ్రే విషమివ పరిణామే మృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం. పునర్మిలామ ఆగామిని కార్యక్రమే అష్టత్రింశత్తమ శ్లోకస్య తథైవ ఏకోనచత్వారింశత్తమ శ్లోకస్య అధ్యయన కార్యక్రమే. సర్వేభ్యః నరనారాయణాను గురుప్రాప్తిరస్తు. ఇవాళ మనం 35, 36, 37 శ్లోకాలను అధ్యయనం చేశాం. 36, 37 చాలా విశిష్టమైన శ్లోకద్వయం. సుఖం త్విదానీం త్రివిధం శృణు మే భరతర్షభ అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాంతం జనగచ్చతి ఎత్తదగ్రే విషమివ పరిణామే మృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం. సర్వేభ్యః నరనారాయణ గురుప్రాప్తిరస్తు. శుభం భవతు, స్వస్తి. ఇప్పుడు మనకు అరిచేతుల్లో సప్తగ్రహాలు ఉన్నాయని చెప్పుకున్నాం. సప్తగ్రహాలు మొత్తం గ్రహాలు 9. నవగ్రహాల్లో సప్తగ్రహాలకే ప్రాధాన్యం ఇస్తారు. 7 రోజులకు అధిపతులు. ఆదివారానికి అధిపతి సూర్యభగవానుడు, సోమవారానికి అధిపతి చంద్రుడు, మంగళవారానికి అధిపతి అంగారకుడు, బుధవారానికి అధిపతి బుధుడు, గురువారానికి అధిపతి బృహస్పతి, శుక్రవారానికి అధిపతి శుక్రుడు, శనివారానికి అధిపతి శనైశ్వరుడు. ఈ 7 రాహుకేతువులు ఛాయాగ్రహాలు, వాటికి అంత ప్రాధాన్యం ఉండదు. ఈ 7 యొక్క ముద్రలు మనకు శరీరంలో అరిచేతుల్లో ఉన్నాయి. చిటికిన వేలు బుధముద్ర, కనిష్ఠిక అంటాం. చిటికిన వేలు బుధముద్ర, ఉంగరపు వేలు రవిముద్ర, మధ్యవేలు శనైశ్వర ముద్ర, చూపుడు వేలు బృహస్పతి ముద్ర. మరి చూడండి, చిటికిన వేలు బుధముద్ర, ఉంగరపు వేలు రవిముద్ర, బుధుడు సూర్యుడు, మధ్యవేలు శనైశ్చర ముద్ర, ఈ చివర చూపుడు వేలు బృహస్పతి ముద్ర. ఈ 4 వేళ్ల కింద ఉన్న ఉబ్బెత్తు భాగం అంగారక ముద్ర. ఇది అంగారక ముద్ర. ఇక్కడ బొటనవేలు కింద ఉబ్బెత్తుగా ఉన్న భాగం శుక్రముద్ర. బొటనవేలు కింద ఉబ్బెత్తుగా ఉన్న భాగం శుక్రముద్ర. చిటికిన వేలు కింద ఉబ్బెత్తుగా ఉన్న భాగం చంద్రముద్ర. చిటికిన వేలు కింద ఉబ్బెత్తుగా ఉన్న భాగం చంద్రముద్ర. ఇవి 7. ఈ 7 మనం ప్రాణాయామం చేయాలి. తద్వారా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, విశేషమైనటువంటి పవిత్రతను పొంది శక్తివంతములై మన శరీరాన్ని, మనలను సక్రమంగా నడిపిస్తాయి. వృద్ధాప్యం వచ్చినా కూడా పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, మనస్సు సక్రమంగా ఉంటాయి. అంటే ప్రాణాయామం చేసే యోగులు ఎంతకాలమైనా అలాగే ఉంటారు. వృద్ధాప్య చిహ్నాలు ఉండవు వాళ్ళకు. ఎంత వయస్సు వచ్చినా కూడా ఉత్సాహంగా ఉంటారు. వయస్సు శరీరానికి కానీ మనస్సుకు కాదు కదా. ఇప్పుడు వరుసగా ముందు బుధముద్ర, బటన వేలును చిటికిన వేలుతో కలిపాం, అనుసంధానం చేశాం. ఇది బుధస్థానం కదా. ఈ బటన వేలుతో ఈ 2 కలిపాం. ఇలా ఉంటుంది. ఈ ముద్రలో ఉండి ప్రాణాయామం చేయాలి. ఏదైనా శూన్యకంలో ముద్ర పెట్టుకుని, ముద్ర మార్చుకుని అప్పుడు చేయాలి.
ఇలా బుధముద్ర ప్రాణాయామం చేశాం. ఇది బుధముద్ర ప్రాణాయామం. చిటికిన వేలును బటన వేలుతో అనుసంధానం చేసి స్పృశించి చేశాం. ఇప్పుడు రవిముద్ర ప్రాణాయామం. ఈ బటన వేలును మధ్య ఉంగరపు వేలు తీసుకొస్తాం. ఇది బటన వేలు, ఉంగరపు వేలు, ఇది రవిముద్ర ప్రాణాయామం. శూన్యకంలోకి వచ్చేసాం. విడదీద్దాం. ఇప్పుడు మొదట చేసాం, ఏం చేసాం, బుధముద్ర ప్రాణాయామం. మళ్ళీ ఒకసారి బుధముద్ర ప్రాణాయామం చూద్దాం, రవిముద్ర తర్వాత చూద్దాం. ఇలా పెట్టి చిటికిన వేలు ఇలా పెట్టుకుని చేస్తాం అనమాట. ముద్ర ఇలా పెట్టి నాభిస్థానంలో పెట్టాలి. చెయ్యి రెండు చేతుల్లో పెట్టుకోవాలి. రెండు చేతులు బుధముద్రలో ఉన్నాయి. రెండు చేతులు బుధముద్రలో ఉన్నాయి. బుధముద్రలో ఉండి చేసాం. ఇది బుధముద్ర. తర్వాత రవిముద్ర తర్వాత చూద్దాం.